హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. మీరు ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి త్వరలోనే ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం అయితే అందజేయగా, ఈ ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లో ఎటువంటి సేవలు అనేది ఉంటాయి, అలాగే దీనికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఆన్లైన్లో స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే, ప్రస్తుతం ఆస్తులు కొనాలన్నా లేదా ఎవరికైనా సరే అమ్మాలి అనుకున్నట్లయితే వీటికి సంబంధించి చాలా వరకు అవినీతి జరుగుతుందని, అలాగే ఇందులో డాక్యుమెంట్ రైటర్లు అలాగే మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా ఉంటుందని, ఇటువంటి సమయంలో ఎవరైతే అమ్ముకోవాలనుకున్నారో లేదా కొనాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికి సంబంధించి అధిక మొత్తంలో నష్టపోతున్నారని, అలాగే అధిక మొత్తంలో అవినీతి కూడా జరుగుతుందని, దీనికి సంబంధించి త్వరలోనే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేయగా, అత్యాధునిక పద్ధతిలో త్వరలోనే రిజిస్ట్రేషన్ సేవలు అందించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందుకోసం ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అవినీతికి ఆస్కారం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు అనేది లేకుండా, అంటే ఎటువంటి కష్టం అనేది తెలియకుండానే ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు, ప్రస్తుతం పాస్పోర్ట్ సేవలకు సంబంధించి మీరు స్లాట్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటారు, అంటే మీరు పాస్పోర్ట్ సేవకు సంబంధించి ఏదైనా సరే తేదీన మీరు వెళ్ళాలనుకున్నట్లయితే ఆ తేదీ అనేది సెలెక్ట్ చేసుకుని అందులో ఏ టైంలో వెళ్ళాలో ఆ టైంలో కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన పాస్పోర్ట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో, అదే తరహాలో ఈ యొక్క ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లో కూడా మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా 9 సెంటర్లలో ఈ యొక్క ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నం, శ్రీకాకుళంలో 2 సెంటర్లను ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా, విశాఖపట్నం మధురవాడ సెజ్లోని టవర్ బిలో ఏర్పాటు చేసిన తొలి ప్రీమియం రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఆ తర్వాత శ్రీకాకుళంలో 2 దాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు, ఇవి 2 కనుక సక్సెస్ అనేది అయినట్లయితే తర్వాత విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప వీటిలో ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఈ రోజున విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రాగా, పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలు పెట్టిన వెంటనే ఇవి కనుక సక్సెస్ అనేది అయినట్లయితే దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటిలో ఈ యొక్క సర్వీస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు సమాచారం అయితే అందజేయడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనుకున్నట్లయితే, దీనికి సంబంధించి తప్పనిసరిగా ప్రస్తుతానికి మాత్రం ఆఫ్లైన్లో ఈ యొక్క సేవలు అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. తర్వాత త్వరలోనే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చేలా ఒక వెబ్సైట్ను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లాట్ బుకింగ్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, ఉదాహరణకు డిసెంబర్ నెలలో రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు అనుకున్నట్లయితే డిసెంబర్ నెలలో మీరు ఏ తేదీన ఖాళీగా ఉంటారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకుని, ఆ తేదీలో మీరు ఏ టైంలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క టైం అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఆ టైంలో అన్ని డాక్యుమెంట్స్లో మీరు కనుక వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. అంటే మీరు ముందుగానే స్లాట్ అనేది బుక్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి సమయం అనేది లేకుండా త్వరగానే ఈ యొక్క బుకింగ్ అనేది మీకైతే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరే స్వయంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే త్వరలోనే వెబ్సైట్ అనేది విడుదల చేయబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. ఇది ఆన్లైన్లో బుక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన సబ్ రిజిస్టర్కి ఈ యొక్క వివరాలు అనేది వెళ్ళడం జరుగుతుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దీనికి సంబంధించిన ఆధార్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసిన తర్వాత ప్రాపర్టీ వివరాలు అనేది వారికి సంబంధించిన వెబ్సైట్లో వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీకు సంబంధించి ఏ వివరాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే, ఏ యొక్క ప్రాపర్టీ అనేది మీరు రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారో మీరు ఆల్రెడీ ఎంటర్ అనేది చేస్తారు కాబట్టి ఆ వివరాలు అనేది ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకటికి 2 సార్లు చెక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. అన్ని వివరాలు సక్రమంగా కనుక ఉన్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు మెసేజ్ అనేది మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, మీకు సంబంధించి ఎటువంటి నష్టం అనేది లేకుండా త్వరగానే ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి అనేది అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లను తీసుకురావడం జరిగింది. ముందుగా విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ యొక్క 2 జిల్లాల్లో ఈ యొక్క 2 సెంటర్లను ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది.